శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వైసీపీ పార్లమెంటు సమన్వయకర్త బోయే శాంతమ్మ మారుతి లేఅవుట్లో తన నివాసం దగ్గర ఏర్పాటు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని చించివేసిన దుండగులు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బోయే శాంతమ్మ, నేను పొద్దున్నప్పటికి 7:30 బయలుదేరినాను, జాతర ఉండింది, అది చూసుకొని 4:30 నేను హిందూపురంలో రావడం జరిగింది. ఇంటికాడికి వచ్చి చూసేటల్కల్లా ఫ్లెక్సీలంతా కూడా బాగా విరుగొట్టి మరి బోల్ట్ నట్లంతా కూడా ఊపి పోస్టర్ అంతా కూడా కత్తులతో పోసేసి బీభత్సంగా చేసి పెట్టారు. ఎవరు పెట్టుకున్న వ్యక్తులు చాలా, దీనిచ్చి నాకు చాలా మనసుకు నొప్పి అయింది. నేను ఎవరికి కూడా హాని చేయాలి, ఏదో తొందర చేయాలని వచ్చిన వ్యక్తిని కాదు, అందరికీ మంచి అవ్వాలి. పోలీసులు ఫిర్యాదు చేశారుగా? చేశారు, సమాజ సేవ చేయాలని వచ్చిన వ్యక్తిని. ఎవరిపైన అనుమానం లేదు, అందరూ నా వ్యక్తులే, ఇక్కడ అంతా నా కుటుంబమే. పార్టీ వైజ్ కూడా నాకు ఏ వ్యక్తి పైన కూడా లేదు, అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, ఇక్కడ చాలా ఆప్యాయతతో దగ్గర తీసుకుంటున్నారు. నేను పెట్టలే, నేను ఇంతవరకు ఏది పెట్టలే, నాకు అవసరం కూడా లేదనుకుంటా అనుకున్నాను. ఇంతవరకు నాకు ఇక్కడ ప్రేమ అనురాగాలు చూసి నాకు సీసీ కెమెరాలు కూడా అవసరం లేదు అనుకున్నాను. ఇక్కడ ఎలా జరిగిందని భావిస్తున్నారు మేడం? నాకు అర్థం కావట్లేదు.